హై వ్యూవర్స్, హీరోలు వాళ్ళ పిల్లలని హీరోలు చేద్దాం, స్టార్డమ్ ఇప్పిద్దాం చెప్పేసి ట్రై చేస్తున్నట్టు ఈ రోజులలో, అలా వద్దు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయాలి, అందుచేత శభాష్ అనిపించుకొని చెప్పేసి కొంతమంది ఉంటా ఉన్నారు. అలా మన దగ్గర మహేష్ బాబు ఉన్నాడు, తమిళలో వచ్చేసి మనకి మాధవన్ కనిపిస్తూ ఉన్నాడు. ఈ మాధవన్ కొడుకు పేరు వేదాంత్. ఈ వేదాంత్ స్విమ్మింగ్లో మంచి ఎక్స్పర్ట్. అతని కోసం మాధవన్ మన కరోనా సమయంలో ఐ థింక్ దుబాయ్లో కూడా ఉన్నారన్నమాట, ఎందుకు ఆ పిల్లల ట్రైనింగ్ ఇబ్బంది కాకూడదని చెప్పేసి. తండ్రి తన మీద పెట్టుకున్న ఆశలు ఏవైతే ఉన్నాయో, తన కోసం పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఫుల్ఫిల్ చేస్తా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆల్రెడీ లాస్ట్ కూడా కొన్ని మెడల్స్ ఏవో సాధించాడు. ఇప్పుడు వచ్చేసి మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఈ స్విమ్మింగ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 1500 మీటర్లు అండ్ ఇంకోటి 50 మీటర్స్ అనుకుంటా. వీటన్నింటిలో కూడా గోల్డ్ మెడల్స్ కొట్టేశాడు. మొత్తం 5 ఈవెంట్లు, 5 ఈవెంట్స్ అండ్ గోల్డ్ మెడల్స్ వేదాంతకు వచ్చాయి. సూపర్ కదా అసలు. అందులో 2 కెరీర్లో బెస్ట్ ఉన్నాయి, ఇతని పేరు రికార్డులు అన్నట్టు. ఇప్పటివరకు అతను సాధించినటువంటిలో ఎక్కువ అంటే దూరాన్ని తక్కువ టైంలో స్విమ్ చేసినట్టు అనమాట. 2 బెస్ట్ రికార్డులు, 5 ఈవెంట్స్, 5 గోల్డ్ మెడల్స్ కొట్టేశాడు వేదాంత్, మాధవన్ యొక్క అబ్బాయి. ఫుల్లీ హ్యాపీ మాధవన్. అయితే ఈవెన్ త్రూ అవుట్ వరల్డ్ మాధవన్ ఫ్యాన్స్ కావచ్చు, సినీ సెలబ్రిటీలు కావచ్చు, అంతా మెచ్చుకుంటూ ఉన్నారు. ఒక స్టార్ హీరో అండి, స్పోర్ట్స్ విషయంలో పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఈ రకంగా మెడల్ సాధించలేక చేయటం అంటే సూపర్ కదా అంటూ ఉన్నారు. ఈవిడ యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదే. మీరు డాక్టర్ అయితే మీ పిల్లలు డాక్టర్ అవ్వాలి, మీరు లాయర్ అయితే మీ పిల్లలు లాయర్లు అవ్వాలి, ఇలా కాదు. వాళ్ళకి ఏది ఇష్టమో చూడండి, ఆ వేళ వాళ్ళని ఎంకరేజ్ అయితే చేయండి. వేదాంత్కి నిజంగా కన్నదర్శనం చెప్తూ ఉన్న ఈ విషయంలో వేదాంత కన్నా మాధవన్ పొందుతున్నటువంటి ఆనందం ఉంది, అది మాత్రం కేక్ అసలు.